ఎంపీడీఓ వ్యవహారం నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు కోసం ఇప్పుడు ప్రస్తుతం గాలింపు చర్య సాగుతోంది చంద్రబాబు స్వయంగా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించారు ఫోన్లో మాట్లాడి పరామర్శించారు రమణరావు చివరగా ఇంటి నుండి వెళ్ళేటప్పుడు ఏం చెప్పారు ఆయన ఒత్తిడికి గురవడానికి గల కారణాలు ఏంటి తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు గత కొద్ది రోజులుగా రమణరావు తీవ్ర ఒత్తిడితో ఉన్నారని ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఇబ్బంది పడ్డారని ఆయన భార్య సునీత చెప్పారు చంద్రబాబు గారికి అహ్మదాబాద్ కుమారుడు సాయిరామ్తో కూడా సీఎం ఫోన్లో మాట్లాడారు గతంలో ఎప్పుడైనా ఏవైనా అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చారని సీఎం అడిగారు ఘటన మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు నిజాయితీ పడు సమర్థుడైన అధికారి ఆచూకీ లేకుండా పోవడం సరికాదంటూ ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు ఎంపీడీ ఒక కుటుంబాన్ని ఆదుకుంటామని ఘటన మీద పూర్తి విచారం జరిపి బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు బాధిత కుటుంబం వద్ద ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాయన్తో కూడా సీఎం మాట్లాడి పలు సూచనలు చేశారు ఈ ఘటన మీద లోతుగా దర్యాప్తు జరపాలని ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయం సమాచారం ఇవ్వాలని కూడా కలెక్టర్ని ఆదేశించారు ఎంపీడీఓ చివరిసారిగా మచిలీపట్నం రైల్వే స్టేషన్ నుంచి నేరుగా మధురనగర్ స్టేషన్లో దిగినట్టు పోలీసులు గుర్తించారు రైల్వే స్టేషన్ నుంచి కాలువ కట్ట వరకు సుమారు రెండు కిలోమీటర్లు ఆయన నడిచినట్టు చెప్పారు అర్ధరాత్రి సమయంలో కాలువలోకి దూకుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆచుకీ కోసం గాలిస్తున్నారు ఒక వ్యక్తి నీళ్ళలో దూకినట్టుగా పెద్ద శబ్దం వచ్చిందని స్థానికులు చెప్తున్నారు తండ్రి ఆచుకీ కోసం బుధవారం కూడా ఆయన కొడుకులు ఏలూరు కాలువ కట్ట మీదని ఎదురు చూశారు పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కేసరపల్లి నుంచి విజయవాడ వైపు గాలిస్తున్నారు రెండు బోట్లలో ముప్పై మంది సిబ్బంది ఇందుకోసం పనిచేస్తున్నారు